ఇక్కడ ఎప్పుడు అంతే అంటే పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకి వెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో. బ్రదర్ కాలేజ్ కి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్. అయితే టుడే హాలిడే, రోజంతా జాలీడే, సండే టు మండే హాలిడే జాలీడే. నిన్నొచ్చారు కదా సార్. మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో 10th పాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు. ఆయనకు కావలసిన పబ్లిసిటీ వచ్చింది. ఇదిగో చూడండి, మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందిలేండి సార్. సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలు సార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది. ఒక్కసారిగా టీలా పడిపోయాడు. మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది? కాలేజ్ మూతపడింది. చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీకి వెళ్ళిపోయారు. చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు. బ్రతకాలి కదా సార్. కానీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం, చదువు చెప్పడానికి మేము వచ్చాం. కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూతపడితే మిక్స్చర్ పొట్లాల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు. వాళ్ళకేంటి, నాకే నమ్మకం లేదు. మీకు ఎలా చెప్పాలి? నాతో రండి. కార్తిక్ బుక్ ఇదిగో చూడండి సార్. నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు. ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా. వీణ్ణి నమ్మాలా? బుల్రెడ్డి అలాంటి వాడు కాదు మేడం. ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు. అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. లేదు మేడం, నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను, పారిపోను. వారం కాదు, నెల కాదు, 3 డేస్ ఫ్రమ్ టుడే, దట్ ఈస్ మండే. మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, టేక్ కేర్. సార్, గోపిక బైపీసీ స్టూడెంట్. పెద్ద కుటుంబం, సంపాదన తక్కువ, తప్పట్లేదు సార్. ప్రెసిడెంట్ గారు ఆ ఒక్కరోజు అన్నారని పంపించామండి. రోజు అంటే కష్టమండి. ఇప్పుడిప్పుడే కుటుంబేషన్ పని నేర్చుకుని 4 రాళ్ళు సంపాదిస్తోంది, మళ్ళీ అదెందుకయ్యా? గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఆయన నా మాట అయితే నాతో పాటు పని తీసుకెళ్తా, కానీ కాలేజీకి ఎందుకు పంపుతా? ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి మాట లిండయ్యా, ఆ కిరాణా కొట్టు శివయ్య కొడుకుతో కలిసి ఎక్కడో పేగాడుతుంటాడు పనికి. మళ్ళీ వయసు కదా, పెళ్లి చేస్తే ఆడే మారుతాడు. మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్, పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు. నాన్న నేను కూడా కాలేజీకి వెళ్తాను నాన్న. 10 వరకు చదివించారయ్యా, చాలా ఊరి చివర బతికేటోళ్ళు, కూలీ నాలు చేసుకునేటోళ్ళు. కాలేజా, మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు? చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు, నెలకి 2000. మంత్రులు గారు, మాకు అవసరం లేదయ్యా, వదిలేయండి. మ్యాక్స్ బాబు, ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు, ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం. జస్ట్ చెప్తున్నా సార్, నాకోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా? భలేవారు మ్యాక్స్ బాబు, మీరు మా బా మనిషి, అడగండి. మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి. సరే రే అయ్యా, చూసుకో. అలాగే అయ్యా. మనం పిలవడం రాకపోవడమా?
అందరూ వచ్చేశారు, మొదలెడదామా? మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్, కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు. చాలామంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు, ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు. అదేంటి పంతులు గారు, చదువుకునేది సంపాదించడం కోసం, ఆ సంపాదన తప్పు అంటారేంటి? నేను నా ఇంటిది బుడ్డది కూలి పనికి వెళ్ళి రోజుకి 20 రూపాయలు తెచ్చుకుని 3 పూట్లు తింటున్నాం, అలాంటిది మా బుడ్డదాన్ని కాలేజీ పంపించి 1 పూట పస్తులు ఉండమంటారా ఏంటి? బాగా చెప్పావురా మ్యాక్స్ బాబు. మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి, కట్టింగ్లన్నీ పోను, నెలకు 4,500 రూపాయలు సంపాదిస్తున్నారు. అదే సారాకొట్ సోమిగాడు, వాడే ఎరా అక్షరం ముక్క రాదు, నిషాని, కానీ రోజుకు 500 రూపాయలు సరుకు అమ్మందే కొట్టు ముయ్యడు. మరి చదువుకున్నాడు కంటే బాగానే సంపాదిస్తున్నాడుగా, ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప. సరే టైం పాస్కు ఒక కథ చెప్తాను, వినండి. రామేశ్వరం అనే ఊర్లో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు. ఇంటి పట్టునే ఉండే అతని భార్య, 5 పిల్లలు. బాగా పేద కుటుంబం, అయినా పిల్లల్ని ఎంత కష్టమైనా పడి చదివించేవాడు. ఆ ఇల్లాలు పాపం కడుపు మార్చుకుని ఆ 5 పిల్లల ఆకలి తీర్చేది. వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దలో ఏం మ్యాజిక్ ఉందో ఏమో, ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు. క్లాస్ 1st తెచ్చుకున్నాడు. మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు, ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు, మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు. మొన్నటికి మొన్న పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు. ఆయన పేరేంటో తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం. ఆ రోజు ఆ పడవ నడిపేవాడు, నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే 4 ట్రిప్లు ఎక్స్ట్రా వేయొచ్చు, 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనుకోనుంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ని కోల్పోయేవాడు. ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు, సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు. పాపారావు, గారు డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. మేడం, మండే కల్లా క్లాసు నింపుతానని చెప్పాను కదా, నింపేస్తా. మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది. వెల్కమ్ టు ద కాలేజ్. ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు? వాళ్ళు రారు. సుదర్శన్ గారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో, వాళ్ళు రారు. ఏంటో ఇది? మా నాన్న డబ్బు తిరిగిచ్చామన్నారండి, కాలేజీకి వెళ్తున్నా.